హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది భోగి రోజు మార్నింగ్ వీడియో అండి. భోగి సెలబ్రేషన్స్ వచ్చి మండే రోజు జరిగినాయి కదా, మండే మార్నింగ్ ఇది. భోగి మంటలు అంటే మరీ ఎర్లీగా అయితే ఏం వేయలేదు, ఎందుకంటే నైట్ ఆడుకున్నామని చెప్పాను కదా బాగా. సో లేట్ అయింది, అరౌండ్ 7:30 అయి ఉంటుంది. అంత చల్లగా కూడా నిజంగా లేదు చెప్పాలి అంటే. లాస్ట్ ఇయర్ అంత చలి కూడా లేదు, ఈ ఇయర్ చాలా వేడిగా ఉంది. కొంచెం మరీ 4-5 ఆ టైంకి అయితే కనుక భోగి మంట వేసుకుని ఉంటే చలి కాచుకున్నట్టు కూడా ఉండేది. మేమైతే ఒక 5 మినిట్స్ కూడా వేడికి ఉండలేకపోయాము. ఎందుకు అంటే బయట అంత చల్లగా లేదు కాబట్టి భోగి మంట దగ్గర అంతసేపు నిలబడలేకపోయాం. చల్లగా ఉంటే భోగి మంట దగ్గర ఉండగలుగుతాం కదా. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ పొంగల్కి పిల్లలు పడుకున్నారు, లేగలేదు. అప్పటికి లేట్ అయిపోయింది అని ఇంకా మేము వేసాము. నా మేనగూడలు అయితే ఆ టైం మిస్ అయిందన్నమాట. అదే ఈ ఇయర్ అడుగుతుంది, అత్త నేను లేకుండా లాస్ట్ ఇయర్ చేసేసావు వీడియో, నేను వచ్చే వరకు ఈ ఇయర్ అయితే భోగి మంటలు వేయకూడదని చెప్పింది. పిల్లలు అయితే ఎర్లీగానే లేచి వాళ్ళు వెయిట్ చేశారు. ఎర్లీగా మీన్స్ అదే 7 అలా అంతకుమించి నైట్ బాగా ఆడుకున్నాం కదా, లేగలేకపోయాము. యాక్చువల్గా 5 కట్లాగా వేద్దాం అనుకున్నాం కానీ జర్నీ చేసి వచ్చి అలసిపోయి ఇంకా పాటలు ఆడుకుని అన్నీ చేయడం గురించి అయితే వెళ్ళిపోయాం. మా హస్బెండ్ అయితే ఇంకా లగనే లగలేదు, ఇంకా మేమే కానిచ్చేసాం. లాస్ట్లో 5 గంటలకి అందరూ అయ్యాక ఆయన వచ్చారు. ఆయన వెరైటీగా చలి కాసుకున్నాం కాదు, దండం పెట్టుకుంటున్నారు అగ్నిదేవుడికి, నన్ను పెట్టుకోమని చెప్తున్నారు. మా మమ్మీ అయితే మోకాలు నొప్పులు కిందకి దిగదు, పైనుంచి అంతా చూస్తుంది కానీ దిగలేదు. కీన్ అంటున్నారన్నమాట, ఈ సంవత్సరం చాలా వేడిగా ఉంది, అసలు ఉండలేకపోతున్నాము, సమ్మర్లో అయితే చాలా వేడిగా ఉంటుందేమో ఇయర్ ఇంకా చెప్తున్నారు. భోగి మంటలు అంటే ఇలా కాదు, పిడకలు అవన్నీ వెయ్యాలి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి పట్టురమ్మంటారా ఏంటి అని నేను అడుగుతున్నాను. ఈయనన్నీ ఫన్ చేస్తూ ఉంటారు కదా, దగ్గరికి వెళ్ళమాక హీట్గా తగలడిపోయేలాగా ఉంది అట్లా చెప్తున్నారు. ఇంకా భోగి మంటలు ఇక్కడతో అయితే ఏం చేసేసి నెక్స్ట్ ఇంకా స్నానాలు వెళ్ళిపోయాము. ఫ్రెష్ అయిపోయి ఇంకా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ అనుకోని ఆటంకం అవరోదం అన్నమాట. ఇప్పుడైతే మీకు నేను డాడీకి బాగా మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్, గార్డెన్ అది చూపిస్తాను నేను. కుండీల్లోనే ఇవి గుత్తులు కింద పూస్తాయి, గులాబీ పూలు చాలా బాగుంటాయి. చిన్నప్పుడు నేను ఉన్నప్పుడైతే నా కోసం చాలా ఫ్లవర్స్ పెంచేవాళ్ళు. ఇప్పుడైతే ఇంకా అన్ని కూరగాయలు అట్లా పెడుతున్నారు అన్నమాట. మనీ ప్లాంట్ చూసారు ఎంత బాగా పాకిచ్చారో, డాడీకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అవి కూడా కుండీల్లోనే మొక్కలు, మనం టెర్రస్ గార్డెన్లాన కుండీల్లోనే కాయించేస్తారు కాయలు, అవన్నీ ప్లేస్ కలిసి వచ్చేలాగా. ఇక్కడ నేనైతే పువ్వులు అవి కోసుకుంటున్నాను పిల్లలకి, అందులో మాల కట్టి కనకంబరాలు వేసి పెడదామని కాంబినేషన్ బాగుంటాయని. ఇదిగోండి వంకాయలు, ఇదంతా గార్డెన్లోనే డాడీనే కాయిస్తారు. ఈ వంకాయలు కూడా చెప్పాను కదా, అది కుండీలోనే ఉంటుంది మొక్క, అంతాను నేల మీద ఉండడం ఏమీ కాదు కానీ బాగా కాస్తాయి. ఇప్పుడు ఈ కాయలన్నీ నేను హైదరాబాద్ పట్టుకొచ్చేసుకుంటాను. ఇవన్నీ వంకాయలనే కాదు అన్ని రకాలు అన్నమాట. ఇక్కడ వచ్చేసి కనకంబరాలు, అదే చెప్పాను కదా, అందులోకి కాంబినేషన్. ఇదివరకు చాలా మొక్కలు ఉన్నాయి, ఇప్పుడు మేము ఉండలేదు కదా అని చెప్పి దేవుడికి పెట్టుకోవడానికే మొక్కలు పువ్వులు పెంచుతున్నారు. మిగతా ఇదివరకు అయితే ఎన్నో మూరలు అయ్యేవో కనకంబరాలు అన్నీ పోయించేవారు డాడీ. ఇప్పుడు అన్ని కూరగాయలు పెడుతున్నారు, వంకాయలని, కాకరకాయలని, ములక్కాయలని, చిక్కుడుకాయలని, ఆనపకాయలని, రకరకాలన్నీ పెడుతున్నారు. ఇప్పుడైతే నేను జస్ట్ ఫ్లవర్స్ అవి అలా చూపిస్తున్నాను మీకు. చెప్పాను కదా ఇది కుండీలో ఉండే మొక్క, గుత్తులు కింద పూస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి. ఈ నూరువర్హాల మొక్కకి ఇక్కడ ఏదో పాదెక్కిచ్చేసారు అందుకే అంతా ఎండిపోయినట్టు అయిపోయింది. ఇదేమో బంతిపూలు, మనం మా చిన్నప్పుడైతే బంతిపూలు ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని కలర్స్ కూడాను అందులో ఊక బంతి అని, ముద్ద బంతి అని, రాక బంతి అని అలా ఉంటాయి కదా, అవన్నీ డాడీ పూయించేవాళ్ళు. ఇప్పుడైతే జస్ట్ ఏదో 1-2 మొక్కలు వేశారు అంతే. తర్వాత ఇది పక్కింటి వాళ్ళది, కుందేళ్ళు పెంచుకుంటారంటే చూడ్డానికి వెళ్ళాను నేను. వాళ్ళు క్యూట్గా ఉన్నాయి, అందులో పెట్టారు టమాటా, అన్నం కూడా పెట్టారు, అవి కూడా తింటాయి. అవి పట్టుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు వెళ్ళిపోద్దేమో అని భయం వేసింది నాకు. ఇక్కడ మొత్తానికి ఇది ఏంటో మరి, గోంగూర ఏదో ఆకుకూర అయితే వేశారు.
ఇది కరివేపాకు చెట్టు, దానికే బూడిద గుమ్మడి బాగా పాకిచ్చేసారు, కాయలు బెల కాసిన ఈ సంవత్సరం ఒడియాలకి. తర్వాత సపోటా చెట్టు అది, తర్వాత నిమ్మ చెట్టు ఉంది, నిమ్మకాయలు ఇవన్నీ హైదరాబాద్ తెచ్చుకుంటాం మేము. గుమ్మడికాయ వడియాలు ఎస్పెషల్లీ అక్కీకి చాలా ఇష్టము, అక్కీ కోసం ఇంకా గుమ్మడికాయ వడియాలు మమ్మీ పడుతుంది. చిన్నప్పుడు మాకు ఇష్టం తినేవాళ్ళం, కానీ ఇప్పుడు మా పిల్లలు ఇంపార్టెన్స్ ఎక్కువైపోతుంది కదా. ఇంకా ఇలా చెప్పులు చూసినప్పుడు భలే ఆనందంగా ఉంటుంది, చుట్టాలు వచ్చారు ఇంటికి అని, నాకు భలే ఇష్టం. ఇంకా ఫ్రెష్ అయిపోయాము అందరం, గారెలు మటన్ కర్రీ మాట బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తిన్నామంతే ఐషికడ మొదలు పెట్టాడు. ఐషికడికి ఫుల్ ఫీవర్, మామూలు ఫీవర్ కాదు, ఇట్లా ఇంకా దుప్పటి కప్పేసుకుని ఒళ్ళో కూర్చుంటుంది. వాళ్ళ నాన్నే నన్ను వదిలేదు కదా ఎవరినొకళ్ళని ఒకళ్ళని. పండగ అంతా ఆ రోజు ఇట్లానే అయిపోయింది, ఏం చేయడానికి లేకుండా పిల్లని ఒళ్ళో పెట్టి కూర్చుంటాం. బాగా హై ఫీవరు, పిల్ల కూడా బాగా నీరసం అయిపోయింది, చెయ్యి దిగట్లేదు. తను నేను ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటా ఉండాల్సి వచ్చింది. ఇంకా తర్వాత ఆడుకుందాం దా అమ్మ అని ఇంకా ఆటలు మొదలు పెడితే అక్కడ కూడా ఓపిక లేదు, నీరసంగా ఎలాగోలా నెంబర్స్ తీసి పెడుతుంది. ఐషిగడ్ అస్సలు అలా ఫీవర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి వీరభద్ర స్వామిది సేవ జరుగుతుంది. ధనుర్మాసంలో వీరభద్ర స్వామి సేవ అంటే నంది వాహనం మీద వీరభద్ర స్వామి వస్తారన్నమాట. ఎవరైతే సేవ చేయించుకుంటారో వాళ్ళ ఇంటికి ఊరేగింపుగా ఇట్లా వస్తారు. ఇది ఆ భోగి రోజుతో ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా అందుగురించి మా ఇంటి వెనకాల ఆంటీ వాళ్ళు చేయించుకుంటున్నారు సేవ. సో స్వామివారు ఇలా వచ్చారు, అప్పుడు మనం స్వామివారికి ఇంకా ఎవరికి తోచినట్టు బట్టలు పెట్టడము, బియ్యము అలా ఇస్తుంటారు. ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం వీడియో కూడా చేశాను, మాఘ పౌర్ణమికి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. వీరభద్ర స్వామి చాలా పాపులర్, చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ కూడాను. టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్, చోళులు పరిపాలించిన టైంలో కట్టిన టెంపుల్ అన్నమాట. తర్వాత ఆ టెంపుల్ శిథిలావస్థకి చేరుకున్నాక శ్రీకృష్ణదేవరాయలు దాన్ని బాగు చేయించారు, మళ్ళా చేశారు, కొత్తగా అందరూ నిర్మించడం జరిగింది అని చెప్తారు పురాణాల ప్రకారం. అట్లా కథనం ప్రకారం అయితే అలా ఉంది. స్థల పురాణం అది చాలా ఉంది చెప్పడానికి, అయితే నేను ఒక వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టినట్టు కోటలో తీర్థమని వీడియో చేశాను, లాస్ట్ నేను గండదీపం ఎత్తుకున్నప్పుడు. ఈ ఫిబ్రవరి 23న కూడా గండదీపాలు ఉన్నాయి. మాఘ పౌర్ణమికి ఏమో కళ్యాణం ఉంటుంది, 24 స్వామివారి కళ్యాణం, 25 రథోత్సవం ఉంటుంది. మా ఊరికి మరొక సంక్రాంతి అన్నమాట, అంత బాగా ఘనంగా జరుగుతుంది, చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు వస్తారు. గండదీపాలు అయితే చాలా ఫేమస్, గండాలు అనుకుని గండాలు ఉంటాయి కదా, ఆ సకల గండాల నుంచి మనం నివారణ పొందాలి అని చెప్పి, ఎటువంటి గండాలు కలగకూడదని చెప్పి స్వామివారికి మనం మొక్కుకొని మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ టైంలో గండదీపం ఎత్తుకుంటారన్నమాట. చాలామంది వస్తారు, వేలల్లో ఉంటారు జనము, లక్షల్లో ఆదాయం వస్తుంది ఆ గండదీపాల మీదే. ఇంకోటి ఏంటి అంటే స్వామివారి తల మీద పువ్వులు పెట్టి హరహర అని మనం అంటే మనం కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తీరేది ఉంటే ఆ ఫ్లవర్స్ కింద పడతాయన్నమాట. ఇది చాలా ఫేమస్, వరుస 2 సంవత్సరాల నుంచి నేను గండదీపం ఎత్తుకుంటున్నాను, ఈ ఇయర్ కూడా ఉంది, మరి ఏమవుతుందో చూడాలి. నిజంగా మా ఊరికి పెద్ద ఉత్సవం ఇదైతే మాత్రం. ఇక్కడ వీళ్ళేంటో గుమ్మడి పాదులో కర్రలు పెట్టి పొడిచేస్తున్నారు మా బుడంకాయలు ఇద్దరును. వీళ్ళు ఆడుకునే బాగాలేదు, అందులో ఇరుక్కున్నట్టుంది, కర్ర పెట్టి పొడిచేస్తున్నారు. గుమ్మడికాయలు పాడైపోతాయి చెయ్యొద్దు అంటే చేస్తున్నారు వీళ్ళు. అయితే ఐషికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అసలు భోగిపళ్ళు పోయడమే కుదరట్లేదు, ఇయర్ పోద్దాం అనుకుంటే ఐషికడికి ఫుల్ హై ఫీవర్, ఎట్లారా దేవుడా అనుకున్నాము. సర్లే దాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా పైకి తీసుకొచ్చాం బిల్డింగ్ పైకి, అరౌండ్ 5-5:30 అయిందన్నమాట. కాస్త దాన్ని ఎంటర్టైన్ చేస్తే కొంచెం ఊపు వస్తుంది, ఎందుకంటే హై ఫీవర్లో కూడా వామిటింగ్స్ అయిపోతున్నాయి బాగా. మేమేంటంటే ఇంకా ఈ పండగంతా సింగిల్ కాస్ట్యూమ్తో అయిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి అయితే. ఇంకా నైటీతోనే ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే ఐషి వామిట్ చేసుకుంటుంటే బట్టలన్నీ పాడవుతున్నాయి. ఇంకా ఆ సింగిల్ కాస్ట్యూమ్తోనే నేను ఫిక్స్ అయిపోయాను నేనైతే, అందుకే నేను పెద్దగా వీడియోలో కూడా లేను. వీళ్ళు వీడియో వీళ్ళని తీస్తున్నారు అనమాట. ఇంకా ఐషిని ఎంటర్టైన్ చేయడం కోసం బిల్డింగ్ పైక్ తీసుకొచ్చారు మా హస్బెండ్. కాసేపు ఆడుకుంటుంటే యాక్టివ్గా వస్తుంది, ఆడుతుంది, సెట్ అవుతుంది అని చెప్పమాట. అట్లానే వచ్చింది, వచ్చి ఆడుతుంది, కానీ తనకి
అంత బాగాలేదు కదా, నీరసంగా ఉంది. సో ఆడడానికి ట్రై చేస్తుంది, ఆడుతుంది, కానీ ఆడిన తర్వాత మళ్ళీ అలసిపోయి మళ్ళీ ఫీవర్ వస్తుంది. ఈ పండగ అంతా అసలు మేము వెళ్ళిందే 1 డే పండగకి వెళ్ళినట్టు వెళ్ళాము, హాలిడే లేదు అని చెప్పి. దానికి తగ్గట్టు ఐషిగడు 1 డేలో కూడా బీభత్సం సృష్టించి అసలు ఈ సంవత్సరం పండగ ఎంజాయ్ చేయకుండా చేసేసింది. ఒక్కొక్కసారి తప్పదు అంతే కదా, పిల్లలకి బాగోలేనప్పుడు ఏం చేయలేము. ఇక్కడైతే వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు మంచిగా. తర్వాత అయితే భోగిపళ్ళు పోసాము ఐషిగడికి. భోగిపళ్ళు పోసిన తర్వాత కూడాను ఇంకా కొంచెం అది నీరసం అయిపోయింది. నైట్ కూడా బాగా పేచి పెట్టింది. డాడీ ఇంకా వీళ్ళందరూ కూర్చుంటే ఆడుతుంటే చూస్తున్నారు. మమ్మీ చెప్పాను కదా పైకి రారు, మోకాళ్ళ నొప్పులు అసలు డాప పైకి కూడా అమ్మ ఎక్కదు, ఓన్లీ ఒడియాలు పట్టేటప్పుడే తప్పక ఎక్కుద్ది. అది కూడాను ఐషి ఫామ్లోకి వచ్చింది, ఇంకా బాల్ పెట్టి ఆడేస్తుంది. ఆడిందేమో కానీ మళ్ళీ నీరసించిపోయింది. మొత్తానికి అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము, స్నానాలు చేపించేసి పిల్లలకి ఇంకా భోగిపళ్ళకి తీసుకొచ్చాము. ఐషి గడికి లాస్ట్ ఇయర్స్ నుంచి వేయడానికి కుదరలేదని చెప్పాను కదా, ఈ ఇయర్ అయితే భోగిపళ్ళు కూర్చోబెట్టాక మళ్ళీ ఇంకా పేచి మొదలు పెట్టింది. దానికి మురుకులు అంటే బాగా ఇష్టం, జంతుకులు మా అమ్మమ్మ మా మమ్మీ చేసినవి. అమ్మమ్మ మురుకులు తినమ్మా అంటే ఇంకా కూర్చుంది మాట ఎట్లాగోలాగా. దానికైతే ఫైనల్లీ భోగిపళ్ళు అయితే పోసాము. ఇంకా మేమే ఇంట్లో ఎవరిని పిలవలేదు, ఎందుకంటే దానికి బాగాలేదు, అసలు కూర్చుంటుందా లేదా కూడా తెలియదు. ఇంకా మేము పొయ్యాలి అన్నట్టు ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా ఫొటోస్ అవి తీసేసుకుని పోసేసాము. తర్వాత ఇంకా డాడీ అన్న ఇక్కడ రేగుపండు తినని పెడుతున్నాడు దానికి సరదాగా. ఇంకా నేను చెప్పాను కదా సింగిల్ కాస్ట్యూమ్ ఫిక్స్ అయిపోయానని చెప్పి, నేను అట్లానే అయిపోయింది నా పరిస్థితి. ఇంకా ఫోటోషూట్ మాట ఇందాక బిల్డింగ్ పైకి వెళ్ళినప్పుడు డాడీ కూడా వచ్చారు కదా, అందరం అన్న నేను వదిన అన్న ఇంకా అందరం సరదాగా ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము. ఈ సంవత్సరం పండగ అసలు ఎంజాయ్ చేయడానికే లేదు, ఏదో డిజాస్టర్ లాగా అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా ఈ రోజుతో భోగి సెలబ్రేషన్స్ ఇక్కడితో అయిపోయింది ఈ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి పొంగల్ వీడియో, మకర సంక్రాంతి వీడియో. బట్ ఆ రోజే మేము బయలుదేరి హైదరాబాద్ వచ్చేయడం, అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి. మీరందరూ ఎందుకు ఎలా జరుపుకున్నారు, బాగా జరుపుకున్నారా, పొంగల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా, బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య, టేక్ కేర్, బాయ్ బాయ్.